విషయానికి వస్తే మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏంటి? అంటే 3.5 ఇయర్స్ జర్నీ కదా. అవునండి, మేకింగ్ విషయంలో చాలా ఉన్నాయండి. నేను అన్నీ ఒకసారి యావత్ ప్రపంచాన్ని చెప్పేటప్పుడు మీకు చెప్తాను. ఓకే, అందులో కొన్ని మర్చిపోలేనివి. మర్చిపోలేని అంటూ అన్నీ ఏది ఇన్సిడెంట్ అయినా మర్చిపోలేందే, అలాగే ఉంది. బట్ ద ఎప్రిసియేషన్ బై ద ఆర్టిస్ట్ వచ్చి సినిమా చూసి వెళ్తున్నాడు అంతా, వాళ్ళు పొగడుతున్న పొగడ్తలు కానీ, నాకి గురించి చేస్తున్న కామెంట్స్ కానీ, యు ఆర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ అని అన్నీ కూడా మాకు హృదయంలో నిండిపోయింది. ఇవన్నీ నేను అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తాను. అంటే ఈ ప్రాజెక్ట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అమితాబ్ బచ్చన్ గారు, ఫస్ట్ అమితాబ్ బచ్చన్ గారే కదా, అసలు సినిమాకి హైలైట్ ఆయనే కదా, ఆయనే కదా. తర్వాత దీపిక పట్టుకొని, కమల్ హాసన్ గారు. అంటే నాకు కొంతమంది కామెంట్ చేశారు సార్, అమితాబ్ బచ్చన్ని ఈ స్థాయిలో కరెక్ట్గా ఆయన ఇమేజ్కి తగ్గట్టు ఉపయోగించుకోగలిగింది నాగే అనే కామెంట్ బాగా వినిపించింది. అవునండి, అది కనపడతా ఉంది సినిమాలో, సినిమాలో కనపడతా ఉంది. ఆయన కూడా అంత డ్యామ్ ఇంప్రెస్ అయ్యారు. ఆయన చేసిన విధానం చాలా బాగా నచ్చింది. అంటే ద్వాపర యుగం నాటి క్యారెక్టర్ కావటం చూద్దామా, ఆ 8 ఫీట్ అనేది మనుషులు ఉండాలనేది, ఆ సినిమా అశాంతం దాన్ని మెయింటైన్ చేయటం, అది నిజంగా ఒక అద్భుతమైన క్రియేషన్, గొప్పతనం. నాకు ఈ గొప్పతనం అది ఆయన చేసిన విధానానికి అమితాబ్ గారు. అంటే